హాయ్ అండి నమస్తే ద బుక్ ఆఫ్ మీర్దాద్లో ఆరవ ఎపిసోడ్కు వచ్చేసామండి క్రిందటి ఎపిసోడ్లో మీర్దాద్ ఆయన సహచరులకు దేవుడి న్యాయం గురించి మౌనాన్ని గురించి మరియు ప్రార్థన గురించి చాలా చక్కగా బోధిస్తారు ఆ తర్వాత ఇంకా ఆయన ఏం బోధించారు అనేది ఈ ఎపిసోడ్లో తెలుసుకుందామండి ఈ ఎపిసోడ్లో పదిహేడవ అధ్యాయం నుంచి మొదలు పెట్టుకుందామండి పదిహేడవ అధ్యాయము పేరు మనిషి పుట్టుక ఇద్దరు దైవదూతల మధ్య ఇద్దరు రాక్షసుల మధ్య సంభాషణలు నరోండా అంటున్నాడు విశ్వంలో పైన కేంద్రం దగ్గర ఇరువురు ప్రధానమైన దైవదూతలు మనిషి యొక్క ప్రథమ అవతరణ గురించి ఈ క్రింది సంభాషణ కొనసాగించారు మొదటి దైవదూత భూమికి బిడ్డ పుట్టింది భూమి అంతా ప్రకాశవంతమయ్యింది రెండవ దైవదూత స్వర్గానికి దివ్యమైన రాజు జన్మించాడు స్వర్గం అంతా సంతోషంతో నిండింది మొదటి దైవదూత భూమి స్వర్గాల కలయికే అతడు రెండవ దైవదూత శాశ్వతమైన కలయిక తండ్రి తల్లి బిడ్డ అనబడే మూడింటి శాశ్వతమైన కలయిక ఇతడు మొదటి దైవదూత అతడి వల్ల భూమి ప్రశంసించబడింది రెండవ దైవదూత అతడి వల్ల స్వర్గం పునీతమయ్యింది మొదటి దైవదూత అతడి కళ్ళల్లో పగలు నిద్రిస్తుంది రెండవ దైవదూత అతడి గుండెల్లో రాత్రి మేల్కొని ఉంది మొదటి దైవదూత అతడి గుండె ఝుం ఝుమ్ మారుతాలకి గూడు రెండవ దైవదూత అతడి గొంతు పాట యొక్క క్రమం మొదటి దైవదూత అతడి చేతులు పర్వతాలను చుట్టుముడుతాయి రెండవ దైవదూత అతడి వ్రేళ్లు నక్షత్రాలను త్రెంచుతాయి మొదటి దైవదూత అతడి ఎముకల్లో సముద్రాలు ఘోషిస్తాయి రెండవ దైవదూత అతడి నరాల్లో సూర్యుళ్ళు పయనిస్తారు మొదటి దైవదూత అతడి నోరు కొలిమి మూస రెండవ దైవదూత అతడి నాలుక సుత్తి నాగలి స్వర్ణకారుని మొదటి దైవదూత భవిష్యత్తు యొక్క సంఖ్యళ్ళు అతడి కాళ్లను చుట్టుకున్నాయి రెండవ దైవదూత అతడి గుండెలో ఆ సంఖ్య తాళం చెవి ఉంది మొదటి దైవదూత అయినా ఈ బిడ్డ ఇంకో దుమ్ము ఊయలలో ఉంది రెండవ దైవదూత కానీ అతడు మన్వంతరాలు అనే పొత్తిగుడ్డల్లో ఉన్నాడు మొదటి దైవదూత దేవుడిల సంఖ్యల రహస్యాన్ని తెలుసుకొని ఉన్నా దేవుడిల మాటలలోని రహస్యం అతడికి తెలుసు రెండవ దైవదూత మొదటిది చివరిది అయిన పవిత్ర సంఖ్య ఒక్కటి తప్ప మిగిలినవన్నీ అతడికి తెలుసు మొదటిది చివరిది అయిన సృష్టించే పదం తప్ప అన్ని పదాలను చూడగలడు మొదటి దైవదూత అయినా ఆ సంఖ్య ఆ పదం అతడు తప్పకుండా తెలుసుకుంటాడు రెండవ దైవదూత దారి తెలియదు నిర్జలమైన సువిశాల చరాచర విశ్వాన్ని కేవలం కాలినడకతో దాటి వెళ్ళే వరకు కాలం యొక్క చీకటి వీధులలో తన కళ్ళు విప్పి అన్నీ చూసేవరకు అది జరగదు మొదటి దైవదూత ఈ భూమి బిడ్డ అద్భుతం రెండవ దైవదూత ఈ స్వర్గపు రాజు మహిమాన్వితం మొదటి దైవదూత ఆ నామరహితుడు ఇతడిని మనిషి అన్నాడు రెండవ దైవదూత ఇతడు ఆ నామరహితుడని దేవుడు అన్నాడు మొదటి దైవదూత దేవుడి మాట మనిషి రెండవ దైవదూత మనిషి మాట దేవుడు మొదటి దైవదూత ఎవరి మాట మనిషో అతడికి కీర్తి రెండవ దైవదూత ఎవరి మాట దేవుడో అతడికి ప్రశంస మొదటి దైవదూత ఇప్పుడు మరి ఎప్పటికీ రెండవ దైవదూత ఎవరి మాట దేవుడో అతడికి ప్రశంస మొదటి దైవదూత ఇప్పుడు మరి ఎప్పటికీ రెండవ దైవదూత ఇక్కడ మరి అన్ని చోట్ల ఆ విధంగా మాట్లాడుకున్నారు ఆ ప్రధాన దైవలోక దూతలు విశ్వంలోని క్రింద కేంద్రం దగ్గర మరో ఇద్దరు ప్రధాన నిమ్నలోక రాక్షసులు అదే సమయానికి ఈ క్రింది సంభాషణను కొనసాగించారు మొదటి రాక్షసుడు శౌర్యం గల ఓ ప్రసిద్ధ యోధుడు మన పంక్తిలోకి వచ్చాడు అతడి సహాయంతో మనం జయించవచ్చు రెండవ రాక్షసుడు మూలుగుతూ ముక్కు చీదుతూ ఉంటే పిరికివాడు అవుతాడు అతడి నుదిటి మీద నమ్మక ద్రోహం మకాం చేస్తోంది పిరికితనంలో నమ్మక ద్రోహంలో అతడు భయంకరుడు మొదటి రాక్షసుడు అతడి కన్ను ఆటవికమైనది భయం లేనిది రెండవ రాక్షసుడు అతడి హృదయం సాధువు కన్నీటిమయం సాధుత్వంలో కన్నీటిలో అతడు భయంకరమైనవాడు మొదటి రాక్షసుడు అతడి మనస్సు పదునైనది స్థిరమైనది రెండవ రాక్షసుడు అతడి చెవి సోమరితనం మందబుద్ధి కలది అయినా అతడు సోమరితనంలో మందబుద్ధిలో చాలా ప్రమాదకరమైన వాడు మొదటి రాక్షసుడు అతడి చెయ్యి స్పష్టమైనది వాడిగలది రెండవ రాక్షసుడు కానీ సంశయపూరితం సోమరితనంతో ఉన్నది అతడి పాదం అతడి సోమరితనం సంశయం భయంకరమైనవి మొదటి రాక్షసుడు అతడి నరాలకు మన రొట్టె స్టీలు మన ద్రాక్షాసారాయం అతడి రక్తానికి నిప్పు అవుతుంది రెండవ రాక్షసుడు అతడు మనపైకి మన రొట్టె తొట్టెలనే రాళ్ళలా విసురుతాడు మన తలలపైన ద్రాక్ష సారా జాడీలను బద్దలు కొడతాడు మొదటి రాక్షసుడు మన రొట్టె పట్ల అతడికి ఉన్న తీవ్రమైన వాంఛ మన ద్రాక్షరసం కోసం అతడికి ఉన్న దాహం యుద్ధంలో అతడికి రథం అవుతుంది రెండవ రాక్షసుడు తీరని ఆకలితో దాహంతో అతడు అజేయుడై మన మకాంలో తిరుగుబాటు లేవనెత్తుతాడు మొదటి రాక్షసుడు కాని రథసారథి మృత్యువే రెండవ రాక్షసుడు మృత్యువు రథసారథిగా అతడు అమరుడు అవుతాడు మొదటి రాక్షసుడు మృత్యువు మృత్యువుకి తప్ప దేనికి దారితీస్తుంది రెండవ రాక్షసుడు అతడి మూలుగులతో విసిగిపోయి మృత్యువు అతడిని జీవితం యొక్క మకాంలోనికి తోలుతుంది మొదటి రాక్షసుడు మృత్యువు మృత్యువుతో ద్రోహం చేస్తుందా రెండవ రాక్షసుడు కాదు జీవితం జీవితానికి విశ్వాసపాత్రంగా ఉంటుంది మొదటి రాక్షసుడు రుచికరమైన పండ్లతో అతడి నాలుకను ఆరాటపరచాలి రెండవ రాక్షసుడు ఈ విశ్వంలో కాయని పండునే అతడు తీవ్రంగా కోరుకుంటాడు మొదటి రాక్షసుడు సువాసనలు వెదజల్లుతూ అందంగా ఉండే పుష్పాలతో అతడి నయనేంద్రియాల్ని జ్ఞానేంద్రియాల్ని ఆకర్షిద్దాం రెండవ రాక్షసుడు కానీ అతడి కళ్ళు వేరే పుష్పాలను అతడి నాసిక వేరే వాసనలను కోరుకుంటుంది మొదటి రాక్షసుడు శ్రావ్యమైన సంగీతంతో అతడి కర్ణేంద్రియాల్ని వేటాడాలి రెండవ రాక్షసుడు అయినా అతడి చెవి వేరే గాయకులను కోరుకుంటుంది మొదటి రాక్షసుడు భయం అతడిని మనకు బానిసగా చేస్తుంది రెండవ రాక్షసుడు భయం నుంచి అతడిని నమ్మకం కాపాడుతుంది మొదటి రాక్షసుడు బాధ అతడిని మనకు లోబరుస్తుంది రెండవ రాక్షసుడు విశ్వాసం అతడిని బాధ నుంచి విముక్తుణ్ణి చేస్తుంది మొదటి రాక్షసుడు అతడి నిద్రని చికాకు కలిగించే కలలతో గజిబిజి చేద్దాం అతడి జాగ్రత్తవస్థలో తికమక పెట్టే నీడలను చల్లుదాం రెండవ రాక్షసుడు అతడి భావనాశక్తి చికాకు ప్రశ్నలను విప్పుతుంది నీడలను కరిగిస్తుంది మొదటి రాక్షసుడు మొత్తం మీద అతడిని మనలో ఒకటిగా లెక్కింపవచ్చు రెండవ రాక్షసుడు నువ్వు కావాలనుకుంటే అతడిని మనలో ఒకటిగా లెక్కించు కానీ మన విరోధిగా కూడా లెక్కించు మొదటి రాక్షసుడు ఒకేసారి మనతోనూ మనకు విరుద్ధంగానూ ఉండగలడా రెండవ రాక్షసుడు యుద్ధరంగంలో అతడు ఒంటరి వీరుడు అతడి ఒకే ఒక శత్రువు అతడి నీడ నీడ కదిలినప్పుడు రణరంగం కదులుతుంది నీడ ముందున్నప్పుడు అతడు మనతో ఉంటాడు నీడ వెనక ఉన్నప్పుడు విరుద్ధంగా ఉంటాడు మొదటి రాక్షసుడు అతడిని ఎప్పటికీ సూర్యునికి వెన్ను చూపించేలా ఉంచలేమా రెండవ రాక్షసుడు సూర్యుడిని ఎప్పటికీ అతడి వెనక ఎవరు ఉంచుతారు మొదటి రాక్షసుడు ఈ యోధుడు ఒక చిక్కు ప్రశ్న రెండవ రాక్షసుడు ఈ నీడ ఒక చిక్కు ప్రశ్న మొదటి రాక్షసుడు ఒంటరి సూర్యునికి స్వాగతం రెండవ రాక్షసుడు ఒంటరి నీడకి స్వాగతం మొదటి రాక్షసుడు మనలో ఒకడిగా అతడికి స్వాగతం రెండవ రాక్షసుడు మనకు విరుద్ధంగా ఉన్నప్పటికీ అతడికి స్వాగతం మొదటి రాక్షసుడు ఇప్పుడు ఎప్పుడు రెండవ రాక్షసుడు ఇక్కడ అన్ని చోట్ల ఇరువురు ప్రధాన భూతాలు అలా విశ్వంలోని క్రింది కేంద్రం దగ్గర మనిషి ఆ ప్రథమ పుట్టుక గురించి మాట్లాడుకున్నారు ఇక్కడితో పదిహేడవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక పద్దెనిమిదవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం పద్దెనిమిదవ అధ్యాయము పేరు మీర్దాద్ని ఆర్క్ నుంచి పంపడానికి క్షమాదం దుష్టప్రయత్నం మాస్టర్ యొక్క వ్యాఖ్య అవమానించడం అవమానింపబడడం అవగాహన గురించి నరొండ అంటున్నాడు నరొండ మాస్టర్ పూర్తి చేసి చేయకముందే సీనియర్ స్థూల శరీరం గాలిని వెలుతురిని అడ్డుకుంటూ గుహద్వారం దగ్గర కనిపించింది ఆ నిలబడింది వేరే ఎవరో కాదు మాస్టర్ చెప్పిన రాక్షసగణాలలో ఒకరు అనిపించింది సీనియర్ కళ్ళల్లో నిప్పులు అతడు మాస్టర్ దగ్గరికి వచ్చి చేయి పట్టుకొని బయటకి లాగటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అతడి గడ్డంలో వెంట్రుకలు నిక్కబడుచుకున్నాయి క్షమాదం అంటున్నాడు క్షమాదం నువ్వు అతి నీచంగా మాట్లాడినదంతా విన్నాను నీ నోరు విషధార నీ ఉనికి దుశ్శకునం ఈ ఆర్క్ అధికారిగా ఈ క్షణంలో నిన్ను బయటికి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తున్నాను నరోండ మాస్టర్ ఆకారం చిన్నదైనా శమాదం ఒక చిన్న పాప అయినట్లు తాను ఒక మహాశక్తి సంపన్నుడైనట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిలదొక్కున్నాడు క్షమాదం వైపు అతడు చూస్తూ మాట్లాడేటప్పటికీ అతడి నిబ్బరం అబ్బురపరిచింది మీర్దాద్ లోపలికి రమ్మని చెప్పగలిగేవాడికే బయటికి పొమ్మని ఆజ్ఞాపించే శక్తి ఉంటుంది క్షమాదం నువ్వు నన్ను లోపలికి రమ్మన్నావా క్షమాదం నీ దుర్దశ నా హృదయాన్ని కదిలించి జాలితో నింపింది నిన్ను లోపలికి రానిచ్చాను మీర్దాద్ నీ దుర్దశని చూసి కదిలింది నా ప్రేమ క్షమాదం నేను ఇక్కడ ఉన్నాను నాతో పాటు నా ప్రేమ ఉంది విచారించవలసిన విషయం ఏమిటంటే నువ్వు ఇక్కడా లేవు అక్కడా లేవు నీ నీడ మాత్రమే అక్కడా ఇక్కడా కదులుతోంది నీడలన్నింటినీ ప్రోగు చేసి సూర్యుడిలో తగలబెట్టడానికే నేను వచ్చాను క్షమాదం నువ్వు పుట్టకముందే ఈ ఆర్క్కి అధిపతిని నేను నేను ఇక్కడ లేనని నీచమైన నువ్వు ఎలా చెబుతావు మీర్దాద్ ఈ పర్వతాలకు ముందే నేను ఉన్నాను అవి కూలిపోయి దుమ్ముగా పోయిన చాలా కాలం తరువాత కూడా నేను ఉంటాను నేనే ఆర్క్ని నేనే పీఠాన్ని నేనే అగ్నిని నాలో నువ్వు ఆశ్రయం తీసుకొని ఉండకపోతే తుఫానుకి ఆహారంగా మిగులుతావు నేను రక్షించకపోతే పదునుగా ఉండే మృత్యువు యొక్క కషాయి కత్తుల నుంచి నిన్ను నువ్వు ఎలా రక్షించుకోవాలో నీకు తెలియదు నా అగ్ని నిన్ను దహిస్తే తప్ప నువ్వు నరకంలోని క్రూరమైన అగ్నికి ఇంధనం అవుతావు క్షమాదం అందరూ విన్నారా వినలేదా నాతో కలవండి దైవదూషణ చేసే ఈ మోసగాడిని క్రింద గుంటలోకి విసురుదాం నరోండ క్షమాదం మళ్ళీ మాస్టర్ వైపు దూసుకుని వెళ్ళి బయటికి లాగివేయటానికి చేయి పట్టుకున్నాడు కానీ మాస్టర్ కదలలేదు జంకలేదు సహచరులలో ఒక్కరు కూడా కదలలేదు కొంతసేపు అయిన తరువాత శమాదం తల క్రిందికి వాలింది ఈ ఆర్క్ అధిపతిని నేను దేవుడు నాకు ఇచ్చిన అధికారాన్ని నిలదొక్కుంటాను అని గొనుక్కుంటూ గుహలో నుంచి తప్పుకున్నాడు శమాదం మాస్టర్ చాలాసేపు ఆలోచిస్తూ మాట్లాడలేదు జమోరా నిశ్శబ్దంగా ఉండలేకపోయాడు జమోరా మన మాస్టర్ని శమాదం అవమానించాడు అతడిని మేం ఏం చేయాలో మీరు చెప్పండి మమ్మల్ని ఆజ్ఞాపించండి మేం ఆచరిస్తాం మీర్దాత్ క్షమాదం కోసం మీరు ప్రార్థన చేయండి అదొక్కటే మీరు చేయాలని నేను అనుకుంటున్నాను అతడి కంటి తెరలు తొలగేలా అతడి నీడ ఉన్నతంగా పైకెత్తబడేలా ఎదిగేలా ప్రార్థించండి మంచిని ఆకర్షించడం ఎంత తేలికో చెడుని ఆకర్షించడము అంతే తేలిక ప్రేమించడం ఎంత తేలికో ద్వేషించడము అంతే తేలిక అనంతమైన సువిశాల చరాచర విశ్వం నుంచి మీ హృదయ వైశాల్యం నుంచి ప్రపంచానికి ఆశీస్సులు రాబట్టండి ప్రపంచానికి ఏది దీవెనో మీకు అదే దీవెన జీవులందరి మంచికి ప్రార్థించండి ప్రతి జీవికి ఏది మంచో మీకు అదే మంచి అలాగే ప్రతి జీవికి ఏది చెడు అదే మీ చెడు కూడా జీవి యొక్క అనంతమైన నిచ్చెనలో మీరంతా కదిలే మెట్లు కాదా పవిత్రమైన స్వేచ్ఛా గోళాన్ని ఎక్కాలనుకునేవారు తప్పనిసరిగా ఇతరుల భుజాలు ఎక్కాలి వారు వారి భుజాలను మిగిలిన వారు ఎక్కడానికి నిచ్చెన మెట్లుగా చేయాలి క్షమాదం మీ జీవితపు నిచ్చెనలో ఒక మెట్టు కాకపోతే మరేమిటి మీరు మీ నిచ్చెనలోని మెట్లన్నీ బలంగా సురక్షితంగా ఉండాలని కోరుకోవటం లేదా కనుక ప్రతి మెట్టుని గమనించి అవి బలంగా సురక్షితంగా ఉండేలా చూడండి క్షమాదం మీ జీవితానికి పునాదిరాయి కాక మరి ఏమిటి క్షమాదం యొక్క ప్రతి జీవి యొక్క జీవితం అనే భవనంలో మీరంతా కూడా ఇటుకరాళ్ళు కాక మరి ఏమిటి మీ భవనంలో ఎలాంటి లోపం ఉండకుండా ఉండాలి అంటే క్షమాదం ఒక్క లోపము లేని రాయి అయ్యేలా చూడండి మీరు లోపం లేకుండా ఉండండి అలా అయితే వేరే జీవితాలలో మీతో రాళ్లుగా నిర్మించబడే భవనం కూడా లోపరహితంగా ఉంటుంది రెండు కళ్ళకంటే మీకు ఎక్కువ లేవని అనుకుంటున్నారు కదూ భూమి మీద కానీ పైన కానీ చూసే ప్రతి కన్ను మీ కంటి భాగమే క్రొత్తగా చేర్చిన భాగమే మీ పొరుగువాడి కంటి చూపుకి మసక లేనంత వరకు మీ కంటి చూపు కూడా కాంతివంతమే పొరుగువాడి చూపు ఎంత మసగబారితే మీ చూపు కూడా అంతగా మసకబారినట్లే మీ కళ్లను బలపరిచే రెండు కళ్లను ప్రతి గుడ్డివాడిలోనూ మీరు పోగొట్టుకున్నట్లే మీరు స్పష్టంగా చూడటానికి మీ పొరుగువాడి కంటిచూపుని కాబాడండి పొరుగువాడు తడబడకుండా మీ ద్వారానికి అడ్డంగా నిలబడకుండా ఉండటానికి మీ కంటిచూపుని సురక్షితంగా ఉంచుకోండి శమాదం నన్ను అవమానించాడని జమోరా అనుకుంటున్నాడు శమాదం యొక్క అవివేకం నా అవగాహనను ఎలా కలవరపెట్టగలదు బురదతో నిండిన ఒక వాగు ఇంకొక వాగుని బురదమయం చేయగలదు కానీ బురదతో నిండిన ఒక వాగు సముద్రాన్ని బురదమయం చేయగలదా సముద్రం బురదని ఆనందంగా స్వీకరించి తన మూలంలో గుప్తపరుచుకొని వాగుకి స్వచ్ఛమైన నీరు తిరిగి ఇస్తుంది ఒక చదరపు అడుగు నేలను లేదా ఒక మైలు నేలను మీరు అపవిత్రం చేయవచ్చు లేదా శుభ్రపరచవచ్చు భూమి అంతటిని ఎవరు అపవిత్రం చేయగలరు లేదా ఎవరు శుభ్రపరచగలరు భూమి మనుష్యుల పశువుల మురికిని స్వీకరించి వాటికి బదులుగా మధుర ఫలాలను సువాసనలు వెదజల్లే పువ్వుల్ని సమృద్ధిగా పచ్చికని ధాన్యాన్ని ఇస్తుంది కత్తి శరీరాన్ని గాయపరచగలదు దానికి ఎంత పదునున్నా ఆ కత్తిని పట్టుకున్న చేయి ఎంత బలమైనదైనా అది గాలిని గాయపరచగలదా గ్రుడ్డితనం పశు ప్రవృత్తి కలిగిన అవివేకమే గర్వం సంకుచితత్వం ఉన్న ఆత్మ మాత్రమే అవమానిస్తుంది మరి అవమానింపబడుతుంది అవమానాన్ని అవమానంతోనూ మురికిని మురికితోనూ కడిగేయాలనుకుంటుంది గర్వంతో నిండిన నేను అనే మత్తుతో నిండిన ప్రపంచం మిమ్మల్ని గాయపరుస్తుంది చిన్నాభిన్నమైన న్యాయాన్ని కుళ్ళిన అభిప్రాయాల్ని బూజుపట్టిన నియమాలు అనే రక్తదాహంతో ఉన్న వేట కుక్కల్ని మీ మీదికి ఉసిగొలుపుతుంది నియమాలను ఉల్లంఘించే వారిగా గందరగోళం సృష్టించే వారిగా దుర్గతి కలిగించే వారిగా మిమ్మల్ని ప్రకటిస్తుంది మీ దారుల్లో వలలను విసురుతుంది మీ పక్కలని దురదగొండి మొక్కలతో అలంకరిస్తుంది మీ చెవులలో తిట్లని చల్లుతుంది మీ ముఖాలపై తిరస్కారాన్ని ఉమ్ముతుంది మీ హృదయాలను దుర్బలంగా ఉండనీయకండి సముద్రంలా విశాలంగా లోతుగా తిట్టేవాడిని దీవించేలా ఉండాలి భూమిలా ఉదారంగా ప్రశాంతంగా ఉండండి మనుష్యుల హృదయాలలోని మాలిన్యాన్ని ఆరోగ్యంగా అందంగా మార్చండి గాలిలాగా స్వేచ్ఛగా ఎటు వంచితే అటు వంగేటట్లు ఉండాలి మిమ్మల్ని గాయపరిచే కత్తి కాంతిహీనమై తుప్పుపడుతుంది మీకు హాని కలిగించే చేయి విసిగిపోయి ఆగుతుంది మీరంటే ఏమిటో తెలియని ప్రపంచం మిమ్మల్ని ఇముడ్చుకోలేదు అందుకే అది మీ పట్ల అయిష్టతను కనబరుస్తూ స్వీకరిస్తుంది ప్రపంచం గురించి తెలిసిన మీరు దానిని ఇముడ్చుకోవచ్చు కాబట్టి దాని కోపాన్ని మీరు దయతో తగ్గించండి దురుద్దేశ్యంతో అది వేసే అపవాదును ప్రేమపూరిత అవగాహనలో ముంచండి అవగాహన మీకు విజయాన్ని ఇస్తుంది నోవాకి అలానే బోధించాను మీకు అలానే బోధిస్తాను నరోండా ఏడుగురం మౌనంగా వెళ్ళిపోయాం నోవాకి అలానే బోధించాను అని మాస్టర్ ముగించడం అతడికి ఇంకా మాట్లాడటం ఇష్టం లేదన్న దానికి సంకేతం ఇక్కడితో పద్దెనిమిదవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక పంతొమ్మిదవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం పంతొమ్మిదవ అధ్యాయం పేరు ఆర్క్ పట్ల రుణం నుంచి రస్టీడియన్ యొక్క విముక్తి నరోండ నీ అపరాధం నా సహనాన్ని కోల్పోయేలా చేసింది ఇక సౌమ్యంగా ఉండలేను వెంటనే డబ్బు కట్టు లేదా జైలులో కుళ్ళిపో పాదాల దగ్గర సాష్టాంగపడి ఉన్న మనిషిని కోపంగా చూస్తూ చేతిలోని కాగితాన్ని ఊపుతూ అరుస్తున్న క్షమాదం కనిపించాడు గుహ నుంచి తిరిగి వస్తున్న మాస్టర్కు మాకు ఆర్కులో అద్దెకు ఉంటూ కొంత డబ్బు బకాయిపడిన రస్టీడియన్గా అతడిని గుర్తించాం వయస్సుతో పేదరికంతో కృంగిపోయిన అతడు ఉన్న ఒకే ఒక్క కొడుకు ఒకే ఒక్క ఆవు ఒకే వారంలో చనిపోయారని దానితో అతడి భార్య పక్షవాతం పాలయ్యింది అని వడ్డీ కట్టడానికి కొంత సమయం ఇవ్వమని ప్రాధేయపడ్డాడు కానీ క్షమాదం హృదయం కరగలేదు మాస్టర్ రస్టీడియన్ దగ్గరకు వెళ్ళి చేయి పట్టుకొని లేపి ఇలా అన్నాడు మీర్దాద్ రస్టీడియన్ పైకిలే నువ్వు దేవుడి ప్రతిరూపానివే దేవుడి ప్రతిరూపం ఒక నీడ ముందు వంగి దండం పెట్టకూడదు క్షమాదం వైపు తిరిగి రుణపత్రం నాకు చూపించు అన్నాడు నరొండ ఒక్క క్షణం ముందు ఎంతో ఆగ్రహంతో ఉన్న శమాదం గొర్రెకన్నా వినయంగా అవడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు తన చేతిలో ఉన్న కాగితాన్ని నమ్రతతో మాస్టర్కి అందించాడు మాస్టర్ దాన్ని తీసుకొని పరీక్షించాడు మంత్రముగ్ధుడిలా శమాదం చూస్తూ మాట్లాడకుండా ఉండిపోయాడు మీర్దాద్ డబ్బు వడ్డీకి ఇచ్చేవాడు ఈ ఆర్క్ని స్థాపించలేదు అధిక వడ్డీకి ఇవ్వమని డబ్బును మీకు సంక్రమింపచేశాడా ధనాన్ని కూడబెట్టమని మీకు చెప్పాడా వ్యాపారం చేయమని చెరాస్తులను అద్దెకు ఇవ్వమని భూములను ఇచ్చాడా మిమ్మల్ని డబ్బు పెంచమన్నాడా మీ సోదరుల చెమట రక్తం మీకు వ్రాసి ఇచ్చాడా వారి చెమటను రక్తాన్ని చివరి బొట్టు వరకు పీల్చి వారిని జైలుపాలు చేయటానికి మీకు జైళ్లను వ్రాసి ఇచ్చాడా ఒక ఆర్కును ఒక దైవపీఠాన్ని ఒక దీపాన్ని అతడు మీకు సంక్రమింపచేశాడు ఇంకేమీ ఇవ్వలేదు ఆర్క్ అతడి జీవశరీరం దైవపీఠం అతడి భయమెరుగని గుండె దీపం జ్వలిస్తున్న అతడి నమ్మకం మృత్యువు బాకీలకు అనుగుణంగా నృత్యం చేసే ప్రపంచంలో అధర్మాల బురదలో దొర్లే ప్రపంచంలో వాటిని చెక్కు చెదరకుండా పవిత్రంగా ఉంచమని మిమ్మల్ని ఆజ్ఞాపించాడు ఈతి బాధలు మీ మనస్సును మళ్ళనీయకుండా దేవుడి పట్ల విశ్వాసం ఉన్నవారి దయా దాక్షిణ్యాలపై బ్రతకటానికి మాత్రమే మిమ్మల్ని అనుమతించాడు ఆర్క్ ప్రారంభించినప్పటి నుంచి దాతృత్వానికి కొరత లేదు కానీ చూడండి దాన ధర్మాలన్నీ మీకు మరి ఇచ్చిన వారికి ఒక శాపంగా మార్చారు వారి దానాలతో వారిని దాస్యంపాలు చేశారు మీకోసం వారు వడికిన దారంతో వారినే శిక్షించారు మీకోసం వారు నేసిన బట్టతోనే వారిని దిగంబరులని చేశారు మీకోసం వారు కాల్చే రొట్టెలతో వారినే ఆకలిపాలు చేశారు వాళ్ళు కొట్టే మెరుగులు పెట్టే రాళ్లతో వారికి చెరసాలలు నిర్మిస్తారు మీరు చలి కాసుకోవడం కోసం వారు సమకూర్చే చెక్కలతో వారికే కాడి శవపేటికలు నిర్మిస్తారు వారి చెమటను రక్తాన్ని వారికే అప్పుగా వడ్డీకి ఇస్తారు డబ్బు అంటే కొందరు మాయావులు బంగారం రాగి నాణాలుగా మార్చిన కొందరి మనుషుల చెమట రక్తం కాక మరేమిటి వాటితోటే వారికి సంకెళ్ళు వేస్తారా సంపదలు అంటే కష్టం అంటే తెలియని వారు తమ కోసం కష్టించే మరి వారి చెమట రక్తాలను చేసి వాటితో వారిని వెట్టి చాకిరి చేయించడం కాక మరి ఏమిటి మనస్సులను హృదయాలను చంపుకొని రాత్రి పగలు వృధా చేసుకొని సంపదలు కూడబెట్టుకునే వారికి మిగిలేది దుఃఖమే ఎందుకంటే వారు ఏం నిల్వ చేస్తున్నారో వారికే తెలియదు వేస్యల హంతకుల దొంగల చెమట క్షయ కుష్టి పక్షవాత రోగుల చెమట గ్రుడ్డి కుంటి వికలాంగుల చెమట దున్నేవాడిది అతడి ఎద్దుది గొర్రెల కాపరిది అతడి గొర్రెలది పంట కోసేవాడిది పరిగ ఏరుకునేవాడిది వీరి చెమట కాకుండా ఇంకా ఎందరి చెమటలనో సంపదలను నిల్వ చేసేవారు దాస్తారు అనాథల పోకిరీల రక్తం నియంతది అమరవీరుడిది దుర్మార్గులది సన్మార్గులది దోచుకున్నవారిది దోచుకోబడిన వారిది ఉరిశిక్ష విధించేవాడిది విధింపబడిన వాడిది జలగలది వాటిచే రక్తం మోసగాళ్ళది మోసగాళ్లది మోసగింపబడేవాళ్లది వీరందరి రక్తం ఇంకా చాలామంది రక్తం సంపద కూడబెట్టేవారు నిల్వ చేస్తారు ఎవరి సంపదల ఎవరి వ్యాపారాల పెట్టుబడి మనుష్యుల చెమటో రక్తమో వారికి చాలా దుఃఖం కలుగుతుంది చెమట రక్తము ఇవి చివరలో వాటి మూల్యాన్ని తప్పకుండా రాబట్టుకుంటాయి చెల్లించవలసిన ధర చాలా ఎక్కువగా రాబట్టుకునే విధానం చాలా భయంకరంగా ఉంటుంది అప్పు ఇవ్వడం అందులోనూ వడ్డీకి ఇవ్వడం క్షమించరాని సిగ్గుమాలిన కృతజ్ఞత అది అప్పు ఇవ్వటానికి మీ దగ్గర ఏముంది మీ జీవితం ఒక బహుమతి కాదా దేవుడు మీకు ఇచ్చిన బహుమానాలలో ప్రతి చిన్నదానికి వడ్డీ కట్టమని ఆజ్ఞాపిస్తే దేనితో ఎలా కడతావు ప్రపంచం అందరి కోశాగారం కాదా అందులో ప్రతి ఒక్కరూ తమకున్న ధనంతో అందరి పోషణ కోసం అందులో దాచిపెట్టరా భరతపక్షి తన పాటని అప్పు ఇస్తుందా ఓ ఊట మెరిసే తన నీటిని అప్పుగా ఇస్తుందా ఓ టేకు చెట్టు తన నీడని అప్పుగా ఇస్తుందా ఓ పాం చెట్టు మధురంగా ఉండే తన ఖర్జూరాలను అప్పుగా ఇస్తుందా గొర్రెలు ఉన్నిని ఆవు పాలను అప్పుగా ఇస్తాయా మేఘాలు వర్షాన్ని అమ్ముతాయా సూర్యుడు కాంతిని వేడిని అమ్ముతాడా ఇవి ఇలాంటివి ఇంకా ఎన్నో లేకుండా మీ జీవితం ఎలా ఉంటుంది ప్రపంచపు కోశాగారంలో ఎవరు తక్కువ దాచారో ఎవరు ఎక్కువ దాచారో ఎవరు చెప్పగలరు ఆర్క్ కోశాగారానికి రస్టీడియన్ నుంచి ఎంత వడ్డీ అడుగుతావు నువ్వు ఇచ్చిన అప్పు అతడికి ఎంత లాభం తెచ్చిందో చూడలేవా చనిపోయిన కొడుకు చనిపోయిన ఆవు పక్షవాతం వచ్చిన భార్య అంతకు మించిన ప్రతిఫలం ఏమి కోరుకుంటున్నావు వంగిపోయిన అతడి శరీరం పైన పాతబడి చినిగిన బట్టలు అంతకు మించిన వడ్డీ ఏం కావాలని అనుకుంటున్నావు శమదం నీ కళ్ళు నులుముకో నీ అప్పులకి వడ్డీ కట్టమని కట్టకపోతే జైల్లో పెట్టి కుళ్ళిపోయేలా చేస్తానని నువ్వు చెప్పటానికి ముందే కళ్ళు తెరుగు మీకు కూడా ఇదే చెప్తున్నాను కళ్ళు తెరవండి మేలుకోండి మీరు ఇవ్వగలిగినప్పుడు ఇవ్వగలిగినదంతా ఇవ్వండి అప్పుగా మాత్రం ఇవ్వవద్దు అప్పుగా మీకు ఉన్నదంతా మీ జీవితం కూడా అప్పు అవుతుంది అప్పును తీర్చవలసిన సమయం వస్తుంది అప్పుడు మీరు అప్పు తీర్చలేక మిమ్మల్ని జైలులో వేయవలసి వస్తుంది నరోండ మాస్టర్ ఆ కాగితం వైపు మరొకసారి చూసి ముక్కలు చేసి గాలిలోకి విసిరి కోశాధికారి అయిన హింబాల్ వైపు తిరిగి ఇలా అన్నాడు మీర్దాద్ రెండు ఆవులు కొనుక్కొని తాను తన భార్య చివరి వరకు పోషించుకోవటానికి సరిపడా డబ్బు అతడికి ఇవ్వు రస్టీడియన్ నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు నువ్వు రుణ విముక్తుడివి అయ్యావు ఇంకెప్పుడు రుణగస్తుడివి కాకుండా జాగ్రత్తపడు అప్పు తీసుకున్న వాడి రుణం కంటే అప్పు ఇచ్చిన వాడి రుణం ఎక్కువగా భారంగా ఉంటుంది ఇక్కడితో పంతొమ్మిదవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక ఇరవయవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఇరవయ్యవ అధ్యాయము పేరు మీర్దాదుతో యుద్ధం దం లంచప్రయోగం నరోండా అంటున్నాడు నరోండా చాలా రోజుల వరకు రస్టీడియన్ విషయం ఆర్క్లో ముఖ్యమైన చర్చనీయాంశం అయ్యింది మైఖేయన్ మికాస్టర్ జెమోరా మాస్టర్ని బాగా పొగిడారు డబ్బుని చూడటానికి అంటుకోవటానికి కూడా అసహ్యంగా ఉంది అన్నాడు జమోరా బెన్నూన్ అభయార్లు వ్యతిరేకత ఆమోదాలను సమంగా వెళ్లిబుచ్చారు హింబాల్ మాత్రం పూర్తిగా వ్యతిరేకించాడు సోమరితనానికి దుబారాకి దేవుడు వేసే స్పష్టమైన శిక్ష దరిద్రం ఎలాగో ప్రయాస పొదుపులకు అతడు ఇచ్చిన బహుమతి సంపద అని డబ్బు లేకుండా ప్రపంచం నడవదని అన్నాడు కాలం చివర వరకు మనుష్యులలో అప్పు ఇచ్చేవారు తీసుకునేవారు ఇద్దరూ ఉంటారు అని అన్నాడు సీనియర్గా దెబ్బతిన్న తన ప్రతిష్టని ఇనుమడింప చేసుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు క్షమాదం తన గదిలోకి నన్ను పిలిచి ఏకాంతంగా మాట్లాడాడు నాతో నువ్వు ఆర్కు యొక్క చరిత్రకారుడివి లేఖకుడివి నువ్వు ఒక పేదవాడి కొడుకువి నీ తండ్రికి పొలం లేదు పైగా ఏడుగురు పిల్లలు భార్య ఉన్నారు వారి కనీస అవసరాలను తీర్చటానికి కూడా అతడు కష్టపడాలి మన తరువాత వచ్చేవారు క్షమాదంని చూసి నవ్వకుండా దురదృష్టకరమైన ఈ ఉన్న కథని వ్రాయవద్దు నీచుడైన మీర్దాదిని వదిలిపెట్టు నీ తండ్రికి పన్ను కట్టనవసరం లేకుండా భూమిని అనుభవించేలా చేస్తాను అతడి ధాన్యపు కొట్లను భోషాణాన్ని నింపుతాను నా తండ్రి గురించి అతడి కుటుంబం గురించి క్షమాదం కంటే బాగా దేవుడు జాగ్రత్త తీసుకుంటాడని సమాధానం ఇచ్చాను మీర్దాద్ నా మాస్టర్ అని నాకు విమోచనం కలిగించే రక్షకుడు అని నా జీవితాన్నైనా వదులుకుంటాను కానీ అతడిని వదిలే ప్రసక్తి లేదని చెప్పాను ఆర్క్ గ్రంథం విషయంలో నాకు తెలిసినది నేను స్వంతంగా విశ్వసించినది నా శక్తి కొద్దీ అందులో వ్రాసి తీరుతానని చెప్పాను సహచరులందరికీ కూడా లంచం ఎరగా చూపించాడు అని నాకు తరువాత తెలిసింది అతడి ప్రయత్నాలు ఎంతవరకు నెరవేరాయో నాకు తెలియదు హింబాల్ ఇదివరకులాగా గుహలోకి మాస్టర్ దగ్గరకు రావడం లేదని గమనించాం ఇక్కడితో ఇరవయవ అధ్యాయం పూర్తయిపోయిందండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మరికొన్ని మీర్దాద్ గారి బోధనలు మనం తెలుసుకుందామండి థ్యాంక్ యూ